నందపురి తారకరామని వంశంలో హీరోలుగా చాలా మంది వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందే రత్న వచ్చారు రత్న వస్తూ వస్తూ ఒకటో నంబర్ కుర్రాడుగా వచ్చి తొమ్మిది సినిమాల్ని లైన్లో పెట్టి మరి లెమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కారు ఎంత ఫాస్ట్గా వచ్చారో అంతే ఫాస్ట్గా రిటర్న్ వెళ్ళిపోయారు ఎందుకంటే ఒక్క సినిమా కూడా లేదు ఒకటో నంబర్ కుర్రాడు ఒక మోస్తరుగా అనిపించినా తర్వాత వరుస ఫ్లాప్లు వచ్చాయి మరి ఒక దశలో రత్న సినిమా కంప్లీట్లు అయిపోయింది ఇంకా చేయలేడు అనుకున్న టైంలో మరి రవిబాబు దర్శకత్వంలో వచ్చినటువంటి అమరావతి సినిమాలో విలన్గా చేశారు తన విలనిజానికి ఏ రేంజ్లో ఇచ్చాడో తెలిసిందే నంది అవార్డ్స్ సైతం వరించింది తర్వాత అలాగైనా సెటిల్ అనుకుంటే ఆ సినిమా తర్వాత ఆయనకు వచ్చిన ఆఫర్స్ ఏమీ లేవు అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయారని సమాచారం సపరేట్గా ఉన్నారట ఆస్తి పాస్తులు ఏవి తీసుకోకుండా ఆయన సపరేట్గా వచ్చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ సందర్భంలో మన తారకరత్న పరిస్థితి చూసి ఫినాన్షియల్గా చాలా డాల్గా ఉండడంతో పిల్లల తల్లైనటువంటి తన భార్యని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్న స్టేజ్లో జూనియర్ ఎన్టీఆర్కి ఈ విషయం తెలిసి తన అన్నకి సాయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి ఎన్టీఆర్ సీక్రెట్గా తారక రత్నకి నెలకి నాలుగు లక్షలకు పైగానే అమౌంట్ని పంపిస్తారట తన కుటుంబంలోని వాళ్ళతో సంతోషంగా చూడడానికి తారక్ లేకపోతే ఈ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉండేదని సో ఈ రోజు నా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్న నాకు జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు ఇప్పుడు అడపా దడపా కొన్ని సినిమాలు ట్రై చేస్తున్నాను అందుకే సిరీస్ కూడా ఇటీవల చేశాను సో ఇదంతా కూడా తారక్తో నాకున్నటువంటి అనుబంధం వల్ల జరిగిందే తప్ప ఒకవేళ తారక్ లేకపోతే ఏమైపోయేవాడు అంటూ ಎಮೋಷನಲ್ ಎರಡ ತಾರಕರತ್ನ